పద్నాలుగేళ్లు అధికారాన్ని వెలగపెట్టానని చెప్పేటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ యదావిధిగా ఒక గంట 21 నిమిషాలు ఓకదంపుడు ఉపన్యాసం తన్ను పొగుడుకోవడం సెల్ఫ్ డబ్బా జగన్ మోహన్ రెడ్డి గారిని తిడతాం ఇవాళ జగన్ మోహన్ రెడ్డి గారిని తిడతాం తక్కువ సెల్ఫ్ డబ్బా ఎక్కువ అబద్ధాలు అసత్యాలు పెట్టల దొరలాగా ఆయన తన గురించి అంటే ప్రజలకి మతిమరపన్న అనుకుంటా ఉండాలి ఆయన మాట్లాడుతూ మాట్లాడతాడు మీ అందరికీ శుభాకాంక్షలు అంటాడు దేనికి శుభాకాంక్షలు అంటే అంటే రాష్ట్రం విడిపోయినందుకు శుభాకాంక్షలు అంటాడు అసలు ఏం మాట్లాడుతున్నామో మైండ్ ఉందా మైండ్ ఎడిపోయిందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినందుకు ప్రజలందరికీ శుభాకాంక్షలు అంట 9 ఏళ్ళ నుండి 10 ఏళ్ళు అడుగు పెడతాం మీ అందరికీ శుభాకాంక్షలు అంటాడు ఎవరికి శుభాకాంక్షలు తను శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా ఈ రాష్ట్రం విడిపోయినందుకు శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అంటున్నాడు శుభాకాంక్షలు చెప్పరా ఈ అయ్యగారేమో 2014 నుంచి రాష్ట్రం విడిపోయినప్పుడు తనే ఉన్నాడు 2014 నుంచి ప్రతి జూన్ 2వ తారీఖున నల్ల బ్యాడ్జీలు పెట్టి ఎంత చిద్దిలాసం చేసేవాడు ఎన్ని చిన్నిళ్ళు చేసేవాడు సోనియా గాంధీని రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీని ఎన్ని తిట్లు తిట్టేవాడు వంతపాయిన బీజేపీని మాత్రం ఏం మాట్లాడేవాడు కాదు తిట్టి 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 తిడతా నల్ల బ్యాడ్జీలు పెట్టి రాష్ట్రం విడిపోయిందని చెప్పి ఎన్ని మాట్లాడుతూ ఇవాళంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందంట ఎవరికి మతి భ్రమించిందో మనం లెక్కేసుకోవాల్సిన పరిస్థితి ఇవాళ రాష్ట్రం ఏర్పడటం ఏంటి చంద్రబాబు నాయుడు గారు మీకు ఒకటే చెప్తున్నాం తెలుగు ప్రజలం మరీ ప్రత్యేకించి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరం కూడా నవంబర్ 1వ తారీఖున మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటాం చంద్రబాబు నాయుడు నిదట్టో లేచాడు కదా అని చెప్పని జూన్ 2వ తారీఖున ఎవడు జరుపుకోడు ఏంటి రెండు కళ్ళు సిద్ధాంతం అంటే రెండు ఆయన అంటే ముందు చూపుతో రెండు రాష్ట్రాలు తెలుగు ప్రజలు విడిపోయి బాగుపడాలని చెప్పని విడగొట్టమని చెప్పాడంట సిగ్గుమాలిన మాటలు విడగొట్టమనే మనకి ఇక్కడ ఒకటి చినబాబు అని ఒక ఉండేవాడు అమ్మగాడు అని ఒకడు అందరిని అమ్మ అంటాడు పెత్తువాడిని మామూలుగా ముసలిని అమ్మ అంటాడు చిన్నపిల్లని అమ్మ అంటాడు తంటోటోళ్ళని కూడా అమ్మ అంటాడు ఓ తెలగడ్డ వేసి ఇక్కడ నేల ఆమరణ నిరదీక్ష అని చెప్పని రాత్రిపూట ఏమో అలవా తింటాం పగలేమో మంచీలు తాగటం ఇదంతా ఎందుకు చేయించావు తెలుగుదేశం పార్టీ పేరు మీద ఉద్యమం ఎందుకు చేశారు రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బెజవాడ నడిబొడ్డులో తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ ఉద్యమం చేశారా లేదా ఈ రోజుకి ఆ రోజుకి మాది ఒకటే ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలి విడతాకు వీల్లేదు మేము సమైక్య రాష్ట్రవాదులం అని చెప్పని సమైక్యవాదులం అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ మీకులాగా పూటకు ఒక మాట రోజుకు ఒక మాట సంవత్సరానికి ఒక మాట తిక్కుమాలినటువంటి ఎందుకు 40 ఏళ్ళ అనుభవం ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మీకు 2013లో ఈ రాష్ట్రం వీడినప్పుడు ఏం చెప్పారు మీరు ఏం చేశారు ఎన్ని చిన్నలు చేశారు ఇవాళ ఏం చెప్తున్నారు నేను రెండు రాష్ట్రాలు విడగొట్టేయమని చెప్పి నేనే విడగొట్టానని చెప్తున్నారు మంచోడి విడగొట్టి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు విడగొట్టానని సొల్లు కబుర్లు చెప్తూ డబ్బా కబుర్లు చెప్తూ ఇప్పుడు ఏం చెప్తున్నావు పొట్టి శ్రీరాములు గారిని గుర్తుపెట్టుకోవాలి పొట్టి శ్రీరాములు గారు ఆత్మ బలిదానం తర్వాత ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నవంబర్ 1వ తారీఖు అనాదిగా చేస్తున్నాం కదా మరి మీరు 5 ఏళ్ళు ఎందుకు చేయలేదు నవంబర్ 1వ తారీఖున ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని మీరు ఎందుకు చేయలేదు పొట్టి శ్రీరాములు గారు పేరు ఎత్తే అర్హత మీకుందా భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చింది
టీవీ నరసింహారావు కదా ఇవాల నీ ఊకదంపుడు ఉపన్యాసంలో ఊకల్ని బాగా దంచావు కదా మీరు ఊకల్ని బాగా దంచినటువంటి ఇవాల ఈ మీటింగ్ లో ఇవాల గంట గంట 21 నిమిషాల్లో ఒక్క మాట అంటే పివి నరసింహారావు గారు ఈ దేశానికి దిశ దశ మార్చాడు భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చాడు దాన్ని మన్మోహన్ సింగ్ గారు కొనసాగించారని ఒక్క నిజం చెప్పగలిగావా మళ్ళీ పివి నరసింహారావు గురించి మాట్లాడతావు అంటే బ్రాహ్మణ ఓట్లు కావాలి వైశ్యుల ఓట్లు కావాలి కానీ ఐదేళ్ళు అధికారంలో ఉంటే మాత్రం పొట్టి శ్రీరాముల గారు గుర్తుకు రాడు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం చెయ్యు ఆ రోజేమో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీ ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడారు రాష్ట్రం విడిపోవడం గురించి ఎన్ని మాటలు మాట్లాడావు కాంగ్రెస్ పార్టీని ఎన్ని శాపనార్థాలు మాట్లాడావు ఇవాళ నేనే విడగొట్టాను నేనే విడిపోదాం అని చెప్పానని మాట్లాడుతున్నారు ఇది అయ్యగారి భాగవతం ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు చేశాడంట తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవాన్ని ప్రపంచమంతా సాటి చెప్పినవాడు నందమూరి తారక రామారావు గారంట సంక్షేమ రాజ్యాన్ని మొదలుపెట్టినవాడు నందమూరి తారక రామారావు గారంట ఎన్నో విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నవాడు నందమూరి తారక రామారావు గారంట మరి ఎందుకు దింపేశాం ఎందుకు పడేశారు అంత మంచోడు ఎన్టీ రామారావు గారు అయితే తెలుగులందరూ కూడా గర్వించదగ్గ వ్యక్తి అయితే ఎందుకు కుట్ర చేసి కూలదోశారు నువ్వు రామారావు గారు కొడుకులు కలిసి కొడుకులు కూతుళ్ళు ఎన్టీ రామారావు గారు కొడుకులు కూతుళ్ళు అల్లుళ్ళు ఇద్దరు ఎందుకు కూలదోశారు మరి రామారావు గారు నిజమే కదా నీ నోటితో ఇవాళ చెప్తున్నావు కదా ఎన్టీ రామారావు ఈరుడు సూర్యుడు ఇంద్రుడు చంద్రుడు అని మరి ఎందుకు ఎన్టీ రామారావు గారిని పడేశావు నీతి మాలినాడని చెప్పావు కదా ఎన్టీ రామారావు గారిని సంస్కార హీనుడు అన్నావు కదా అన్నావు కదా అనలేదా కావాలంటే పేపర్ కట్టింగ్లు ఇస్తావు ఇప్పుడు 5 నిమిషాల్లో మీరు ఇవాళ ఎన్టీ రామారావు వ్యక్తిత్వం లేదని మాట్లాడతావు నీతిమాలని అప్పుడు మాట్లాడతావు ఇప్పుడేమో ఎన్టీ రామారావు గారు ఈరుడు సూర్యుడు ఇంద్రుడు చంద్రుడు దేవుడు మరి పడేయకూడదు కదా తెలంగాణతో పోలిస్తే అంటే ఆంధ్రప్రదేశ్ ఆదాయం 37,000 కోట్ల రూపాయలు తగ్గిపోయింది నేనుండగా 2,000 వ్యత్యాసం ఉండేది ఆదాయంలో ఆ వ్యత్యాసం 2,000 కాదా అనేది లెక్కలు చూడాలి ఎందుకంటే మన నోరు తెలిస్తే అన్ని అబద్ధాలే కదా చూద్దాం లెక్క చూద్దాం అది కూడా ఇవాళ 37,000 కోట్లు తేడా వచ్చేసింది హైదరాబాద్ పాడుకున్నది ఎవడ కాదా హైదరాబాద్ పాడుకున్నాం హైదరాబాద్ అంటే ఈయనే నిర్మాణం చేశాడంట ఈ రోజుకి గ్లోబల్స్ ప్రచారం చెప్పగా నిజంగా అనుకుంటారని చెప్పనేది భ్రాంతిలో ఉంటాడైనా మానసిక వైకల్యం మానసిక దౌర్భాగ్యం హైదరాబాద్ మీకేం సంబంధం అసలు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ పార్క్ని ఆలోచన చేసింది శంకుస్థాపన చేసింది లేఅవుట్ సాఫ్ట్వేర్ పార్క్కి లేఅవుట్ అప్రూవ్ చేసింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అవునా కాదా ఈ మాట కేసీఆర్ గారు చెప్పాడు కదా కావాలంటే ఇదిగో రికార్డులు ఇగో ఆధారాలు ఇగో నిన్ను తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టాడు కదా ప్రెస్ మీట్ పెట్టి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు సాఫ్ట్వేర్ పార్క్ మాదాపూర్లో హైటెక్ సిటీ దగ్గర సాఫ్ట్వేర్ పార్క్ లేఅవుట్ చేసింది లేఅవుట్ అప్రూవల్ చేసింది శంకుస్థాపన చేసింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అయితే ఏంటి మనం ఏం చేశాం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు లేఅవుట్ చేసిన దాంట్లో ఒక ప్లాట్లో ఎల్ఎన్టీ ఓడితో ఒక బిల్డింగ్ అగ్రిమెంట్ ఎంటర్ అయి డెవలప్మెంట్కి ఇచ్చి బిల్డింగ్ కట్టించాం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు హైటెక్ సిటీకి అసలు రోడ్డు ఉందా కారు తప్పుకునే రోడ్డు ఉందా హైటెక్ సిటీకి రాజశేఖర రెడ్డి గారు వచ్చి హైటెక్ సిటీ మొత్తాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఫోర్ లేన్ రోడ్స్ కానీ లేదా పివి నరసింహారావు ఫ్లైఓవర్ కానీ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి బాధ్యతలు తీసుకుని ఎయిర్పోర్ట్ టెండర్ పిలిచి ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన ఓపెనింగ్ రాజశేఖర రెడ్డి గారు చేశారు ఎయిర్పోర్ట్కు చేరటానికి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉంటాకి పివి నరసింహారావు ఫ్లైఓవర్ని ఆ రోజు 600 కోట్ల రూపాయలతో శంకుస్థాపన ప్రారంభోత్సవం రాజశేఖర రెడ్డి గారు చేశాడు
అవుటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ శంకుస్థాపన ప్రారంభోత్సవం రాజశేఖర్ రెడ్డి గారు చేశాడు. దీన్ని మనం ఏం చేశాం? రాజశేఖర్ రెడ్డి గారు అవుటర్ రింగ్ రోడ్ చేశారంటే సాక్ష్యం మీరే కదా. అమ్మో మా పొలాల్లోంచి, తెలుగుదేశం వాళ్ళ పొలాల్లోంచి, చంద్రబాబు పొలాల్లోంచి, మురళీమోహన్ పొలాల్లోంచి, ఆళ్ళ పొలాల్లోంచి, ఏళ్ళ పొలాల్లోంచి అవుటర్ రింగ్ రోడ్ పెట్టేస్తున్నాడు రాజశేఖర్ రెడ్డి అని మీరే కదా కాగిగోళ. ఈనాడులో జ్యోతులు ఇదే పని కదా మీరు. మరి అవుటర్ రింగ్ రోడ్ నువ్వు నిర్మాణం చేస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మీ పేపర్ల నిండా మీరు బజారును పడి కాగిగోలు చేసింది ఎందుకు? మరి మా పొలాల్లోంచి వెళ్ళిపోతుంది, మా పొలాల్లోంచి వెళ్ళిపోతుంది అవుటర్ రింగ్ రోడ్ అని మరి రాజశేఖర రెడ్డి గారే కదా. ఫేజ్ 2, ఫేజ్ 3, గచ్చిబౌలిలో ఫేజ్ 3 కానీ, ఫేజ్ 2 కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, ఐటీ పార్క్ సెకండ్ ఫేజ్ 3rd ఫేజ్ కూడా చేసింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు కదా. మరి మనం ఏం చేశాం? ఏంటయ్యా అంటే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు లేఅవుట్ చేసినటువంటి, అప్రూవ్ చేసినటువంటి ఒక ప్లాట్లో ఎల్ఎన్టీకి డెవలప్మెంట్ ఇచ్చి ఒక బిల్డింగ్ కట్టారు, ఒకే ఒక బిల్డింగ్. ఆ బిల్డింగ్ బొమ్మాడిచ్చి అసలు మామూలుగా అప్పటి నుంచి హైదరాబాద్ మాకు ఇదేదో కులికూప్తి ఇచ్చా అన్నట్టు చెప్తాడు.